అప్పుడు కానీ దుఃఖం ఏ షేపు లేకుండా షేప్లెస్గా ఉన్న వండరాయిని రోజు చూసి రోజు అలా ఫోటోలో ఉంది మనిషి ప్రవృత్తి దాన్ని అనుకోవడం ఆ వండరాయిని ఏదో షేప్ ప్రతిదీ అది ప్రతి అంశంలో ఏదో ఒక రూపాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాయి. ఇలా మంట పండుతుంది అనుకోండి, అందులో మంటలో ఓంకారం కనబడుతుంది, అయితే ఆ మంటలో మా గురువు గారు కనబడతారు. అదే మీ గురువు గారు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ మా గురువు గారు దెండ ఉన్నారు, దెండలాగా ఉంది కూడా మంట. సో ఈ మంటకి లేని రూపాన్ని అది ఇలా కలిగిపోతూ ఉంటుంది, దాంట్లో ఏ రూపమో నిలబడదు, అయినా దాంట్లో ఏదో ఒక రూపాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి లక్షణం మనిషికి ఉంటుంది, ఆ లక్షణాన్ని దేవుడికి ఆపాదిస్తారు. ఇది మంద బుద్ధి నామన్నారు చెప్తారు. తత్వమునందు వస్తువు అస్థి ఏది ఉన్నదో అది వస్తువు కదా, ఆ వస్తువునందు దేశకాల వస్తువు పరిచ్ఛేదం ఉండదు. ఎందుకంటే నువ్వు దేశకాల వస్తు పరిచ్ఛేదాలు దానికి పెట్టేస్తే అది మళ్ళీ ఈ సంసారంలోనే ఉంది. ఇది ఎలాగంటే దొంగతనాలు ఎక్కువైపోయాయని పోలీస్ స్టేషన్ పెట్టి పోలీసులు దొంగతనం చేసినట్టు ఉంది. ఆ ఒరిజినల్ పర్పస్ చనిపోయింది కదా. అదే రకంగా ఈ సంసారంలో దేశకాల వస్తు పరిచ్ఛేదం కారణంగా అసంతృప్తికి లోనై ఈ పరిచ్ఛేదంలో అతీతమైన తత్వాన్ని వెతికి కొట్టుకుంటూ ఆరంభం చేసి మళ్ళీ దానికి కూడా మళ్ళీ దేశకాల వస్తు పరిచ్ఛేదాలు పెట్టడము అది మౌలికమైన అన్వేషణకే అది విఘాతాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయినా కూడా మనిషి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతేకానే మనిషిని మందబుద్ధి మందబుద్ధి ఎన్నో వచ్చాయో ఆరంభంలో వస్తుంది, కానీ ఇక్కడ అక్షర బ్రాహ్మణంలో వరకు ఇక మందబుద్ధుడు కోసం ఇచ్చేటువంటి దాన్ని కేవలము ఆ శుద్ధమైన నామరూపములకు అతీతమైన దేశకాలంలో పరిచ్ఛేదరహితమైన తత్వము అది ఏ ఆత్మ, అది ఏ మీ స్వరూపము కూడా, అది ఏ తత్వము, దానికే బ్రహ్మాన పేరు, అదే యథార్థంగా నిరంతరం అనుకునేదే అని అలా వర్ణించి మరి అది దానికి నాకు ఉండే సంబంధం ఏంటి అంటే తత్వమసి అది నీవే అయి ఉన్నావు, యథార్థ స్వరూపము అది నీవే అని వర్ణించే ప్రకారంలో మనం ఉన్నాం. ఆ తత్వాన్ని చెప్తూ అది అచ్చారు అతమహ, అది నీడ కాదు దానికి నీడ పడదు, అతమహ అది చీకటి కాదు దాని ఎందుకు చీకటి ఉండదు అని అలా వర్ణిస్తున్నారు. ఓకే భాష్యం చూద్దాము. ఏమైతే చతుర్భి పరిణామ ప్రతిషేధి ద్రవ్య ధర్మ ప్రతిషిద్ధ నా ద్రవ్యం తదక్షణం అస్సు తర్హి లోహితో గుణ తపోపి అన్యత్ అలోహితం ఆగ్నేయో గుణో లోహిత భవతు తర్హి అపారు స్నేహం నా అస్నేహం. కాబట్టి అలోహితం అవడం చేత అది అగ్ని వంటిది కాదు, అగ్ని కూడా కాదు. అలోహిత అస్నేహం అనడం చేత అది అప్పులు జలములు వంటిది కాదు, జలము యొక్క ధర్మం దాని లేదు. అపైన అస్సు తర్హి ఛాయా అది నీడ, నీడ అనుకుంటున్నాడు. ఈ నీడ అనే మాట ఎప్పుడు వాడతానంటే వాడు ఎవడో ఎక్కడి నుంచి చీకటి నుంచి వచ్చినా అది నేనంట, ఎక్కడో చూపించడానికి తీసుకెళ్తే అక్కడ అలా నీడలా కనపడిందంట, అంటే వాడికి అస్పష్టంగా కనపడిన దానికి నీడ అని పేరు పెడతారు. అక్కడ ఏముంటుంది వీడితోనే కానీ ఏది అస్పష్టమో దానికి నీడ అని పేరు పెడతాడు. ఇప్పుడు ఈ పరమాత్మ సర్వథా అస్పష్టంగా ఉన్నది, దీని ఏదో రూపం లేదు, గుణం లేదు, పరిమాణం లేదు, ఏమీ లేకపోతే ఇంకా నీడ వంటిది అయి ఉంటుంది. నీడ నీడకి ఇవే ఉండవు కదా, కాబట్టి అదిలో అలాంటి నీడ వంటిది అయి ఉంటుంది స్పిరిట్. కొంతమంది మీ పెద్దలతో మీ తాతగారితో మీ ముత్తాతగారితో మీరు మాట్లాడాలనుకుంటే మేము మీ చేత మాట్లాడిస్తాము అని ఒకటి మీరు ఎప్పుడైనా ఇవన్నీ బాగా ఉంటాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఉంది కాబట్టి మాట్లాడిస్తూ ఉంటాయి. $100 ఇస్తే మాట్లాడిస్తాం, నేను $100 ఇస్తాను. నువ్వు ఆ స్పీడ్తో ఎందుకు మన ఆయన గారు లేకపోతే మా తాతగారు బతుకున్నారు ఆయనతో మాట్లాడు అంటే మాట్లాడు, బతుకున్న వాళ్ళని మాట్లాడు, అదేదో మీరు సెల్ ఫోన్ పెట్టుకుని మీరే మాట్లాడుకోండి, ఆయన ఏం మాట్లాడు, ఆయన చేతకాలు కూడా బతుకున్న వాళ్ళతో మాట్లాడినా ఆయన వల్ల కాదు. ఆయన సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి డైల్ చేసి మహాభాగ్యాన్ని కార్యక్రమం మీరే చేసుకుంటారు. కాబట్టి బతుకున్న వాళ్ళతో మాట్లాడిస్తారు, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడిస్తారు. మీరు పేరు చెప్తే ఆయన ఆయన ఆ స్పిరిట్ని పిలుస్తారు, గది లోపల తీసుకెళ్తారు. గదిలో ఎందుకు మందులో ఇక్కడ ఇక్కడ మాట్లాడేది అందరి ముందు మాట్లాడేది కదా,
అలా కూడా ఇందులో సరే మేము అందరం ఇందులోకి వస్తాం అనుకుంటారు, నువ్వు ఒక్కడే రావాలి. అది ఇందులో దీపం అర్పిస్తాడు చీకటి ఇవన్నీ అంటే కాకుండా ఒక నేల లాంటిది మీకు చూపెట్టి మిమ్మల్ని భ్రమకు లోపం చేస్తాడు అనే అభిప్రాయం స్పష్టమవుతుంది కదా. అసలు వాడు చేసిన ఎదన్నీ ఇదంతా ఎందుకు చెప్పామంటే ఫ్రమ్ దీస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీరు ఏమాత్రం తేలిదాట్లు ఉన్నా దిస్ ఈజ్ హంబగ్ అని మీరు వెంటనే దాన్ని గుర్తుపట్టాలి. అందుకోసం చెప్పాను నేను అభిప్రాయం అది. సో ఇప్పుడు ఈ పరమాత్మ అక్షర పరబ్రహ్మ అయినందుకు ఈ లక్షణాలు ఏమీ లేవంటే అయితే అది నీడ వంటిది అవుతుంది తప్ప అది మనకి అనుభవం వచ్చే మామూలు వస్తువు వంటిది కాదరాలదు అని అంటున్నారు. అది ఏ రకంగానూ దానిని మీరు నిర్దేశించలేకపోతున్నారు. ద్రవ్యధర్మములైన పరిణామం పుట్టి పొడుగు పెద్ద చిన్న అలాంటి పదార్థాలను ఉపయోగించి చెప్పలేకపోతున్నారు. గుణము చెప్పలేకపోతున్నారు. కొన్ని కడి అనే ధర్మం ఉందంటే అది కూడా లేదంటున్నారు. ఏ విధంగానూ మామూలుగా సామాన్యంగా లోకంలో పదార్థములను నిర్దేశించే ప్రక్రియ ఏది కలదో అది సర్వాత్మన దీని ఎందుకు పనికి వచ్చుటం లేదు కనుక అది నీడ వంటిది అవుతుంది. నీడ నీడకి పొడుగు ఉడ్డు పొడుగు అలాంటివి ఏమి ఉండవు అవునా మారిపోతూ ఉంటాయి కాబట్టి నీడ వంటిది అవుతుంది అని అనుకుంటామేమో. నో మరి ఏంటి ఛాయాయా అపి అంటే పంచమే కొంచెం అని నీడ కంటే కూడా ఇతరము నీడ కాదు అని నీడ కానిది నైకి ఇతర కాదు భిన్నార్థము నై నీడ కానిది అంతేకాని నీడ లేదు శూన్యము అని కాదు నీడ కానిది అది పొడవైనదా పొడవు కానిది పొట్టి కానిది ఏదో ఒకటి ఉంది తక్కువ ఉన్నది అది పొడవు కాదు పొట్టి కాదు నీడ కూడా కాదు అస్థి అస్థివాదం కదా నాస్తి అనేస్తే శూన్యవాదం అయిపోతుంది అంతే తేడా. శూన్యవాదానికి అస్థి బ్రహ్మకి తేడా ఇంతే. ఏ లక్షణము లేకపోవడం శూన్యానికి బ్రహ్మకి సమానం. ఇది ఏ లక్షణము లేనిది శూన్యం అని వాడాడు బ్రహ్మ అని అంతేతనే మీరు చుట్టూ ఉంటుంది శృతి గీతలలో శూన్యకులాం దత్త అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఈ పరబ్రహ్మ శూన్యముతో కోటి జరుగుతుంది ఉంటుంది అనివే కాబట్టి అది ఛాఛాయం. తర్వాత అస్తు తరిహి తమః అయితే చీకటి అయి ఉంటుంది. కాబట్టి చీకటికి ఎంత పొట్టు ఉంటుంది ఎంత పొట్టు ఉంటుంది చీకటి దొడ్డుగా ఉంటుందా చిక్కిపోయి ఉంటుందా ఎన్నో ఆన్సర్ అన్నింటికి నో నో ఎర్రగా ఉంటుందా ఎలా ఉంటుంది తడిగా ఉంటుందా పొడిగా ఉంటుందా ఇదిగా ఆన్సర్ ఎనీథింగ్ అయితే కాబట్టి నువ్వు అంటున్న బ్రహ్మ చీకటి అని అంటావేమో ఆ తమది చీకటి కూడా కాదు. ఇంకా వాయువు ఇంతవరకు చెప్పిన లక్షణాలు ఏమి వాయువులో ఉన్నాం కొన్ని వాయువు అవుతుందేమో మంత్రము అవాయువు మూసుకోలేదు అంటే అవాయు అనాకాశం అది వాయువు కాదు ఆకాశము కూడా కాదు భాష్యం భవతు వాయు తది అయితే అది తప్పకుండా వాయువు అయి ఉంటుందండి. మీకు ఇంతదాకా చెప్పిన వాటిని రద్దు చూస్తే పొడుగు లేదు పొట్టి లేదు లావు కాదు సన్న కాదు చీకటి కాదు నీడ కాదంటే ఓహో అయితే వాయువు అయి ఉంటుందండి. నీళ్లు కాదు నిప్పులు కాదు ఆహా అయితే వాయువు అయి ఉండాలి వాయువు అని వాయువు కాదు. సో అయితే ఇంకా వాయువు కూడా కాకపోతే ఈ లక్షణాలన్నీ పట్టి వాయువు కూడా కాకపోతే ఆకాశం అయిపోయాలి ఆకాశం అయితే అది ఆకాశం అయి ఉండాలి అనాకాశం అది ఆకాశం కూడా కాదు. అంటే ఆకాశం కంటే భిన్నమైనది అని అభిప్రాయం ఆకాశం కూడా కాదు. ఈ విధంగా భూతములన్నింటినీ నిషేధించడం మీరు చూసుకోండి కొడుకు కాదు పొట్టి కాదు అని చెప్పి పృథివి ద్రవ్య ధర్మాలను నిషేధించి పృథివి కాదని చెప్పారు. తడి లేదంటే ఆపహ కాదని చెప్పారు. ఎర్రగా లేదంటే అగ్ని కాదు వాయువు కాదు ఆకాశం కాదు అంటే పంచభూతములు
అది పంచభూతములు కాదు. పంచభూతములు యూనిట్ శరణాలి ఆ కంబైన్ అంటే యూనిట్గా పంచభూతాలు ఏ ఒక్కటి కాదు. ఈ పంచభూతాలని కలిపితే వచ్చేది కూడా కాదు. సో వెరీ ఇంట్రెస్టింగ్. పరమాత్మ అట్టిది మళ్ళీ మంత్రం అసంగం అరసం అగంధం. సో అది ఆకాశము కాదు. భవతు తరిహి సంగాత్మకం జతువద్దు అసంగం. అయితే అది సంగరూపమై అంటే మీకు అనుభవానికి ఎలా వస్తుందంటే నేను నేను అనే అనుభవాన్ని మీరు తీసి చూసుకున్నట్లయితే ఆ నేను అనేది శుద్ధముగా దేనితోటి సంబంధము లేనిదిగా అనిపిస్తుంది. కానీ కొంచెం మీరు వేచి ఉంటే ఆ నేను ఎందు మీకు సుఖమో దుఃఖమో రాగమో ద్వేషమో అసూయో క్రోధమో ఏదో ఏదో వస్తుంది. అంటే ఆ నేను అనేది నేను అనే అనుభవంలో రూపము రసము ఏమీ లేవు, పంచభూత లక్షణాలు ఏమీ లేవు. అది నీడా కాదు ఏమి కాదు స్పష్టంగా మనకు అనుభవానికి వచ్చే ఒక తత్వము ఆ నేను. కానీ ఆ నేను ఎందు సూక్ష్మముగా వాసనలు ఉన్నవి. కావండి అటువంటి వాసనలకు సూక్ష్మమైన వాసనలకు ఆశ్రయమై ఉండే ఒకనొక తత్వము ఆ పరమాత్మ అయి ఉంటుందంటా అయి ఉంటుందా కొన అలాగే ఏమైనా ఉందా? నేను ఎటువంటి నేను గురించి మీరు ఏం చెప్పగలరు? నేను ఒడ్డు పొడుగు ఏం చెప్తారు ఏం చెప్పలేదు, రంగు గురించి ఏం చెప్తారు ఏం చెప్పలేదు. కానీ ఆ నేను ఎందు అనేకములైన వాసనలు ఆశ్రయించి ఉన్నది అని మాత్రం మనకు అనుభవానికి వస్తాం. బహుశా ఈ పరమాత్మ కూడా అటువంటి విలక్షణమైన వాసనలతో కూడిన ఒకనొక తత్వమేమో అని మీరు అందామనుకుంటే ఆ సంగం దాని ఎందు ఎటువంటి సంగము అంటే దేనికో ఒకదానికి అతుక్కుని లక్షణము లేదు. జతు అంటే జతువత్ అసంగం. జతువత్ అసంగం అని కాదు జతువత్ సంగాత్మకం. వెనక్కి లక్క ఏమవుతుందంటే అతుక్కు దేనికో దానికి అతుక్కుంటాం లక్క. ఆ లక్క తర్వాత లక్క ఎందు అక్కడ ఇంకెవరో ఎవరు అసంగం అంటే ఇంకేమీ లేదు. లక్క వలె పట్టుకోలేదు అవునా? లక్క పట్టుకుంటుంది నిజంగానే. సీల్ పెట్టడానికి ఏం పడతారు? లక్క పడతారు అది పట్టుకుంటుంది. అది పట్టుకుందంటే జిడ్డులా ఉండదు. అలాగే ఈ పరమాత్మ కూడా అలాగే అలా పట్టుకుంటుందా అంటే ఇప్పుడు హనుమంతుడు పట్టుకుంటాడు, అలాగే వెంకటేశ్వర స్వామి పట్టుకుంటాడు, తర్వాత మైసమ్మ మరిడమ్మ ఎలాగో పట్టుకుంటూనే ఉంటారా అని డైరీ బేసి పట్టుకుంటూ ఉంటారు. అలాగే పరమాత్మ కూడా వీళ్ళకి ఏమన్నా జీవులు ఆల్రెడీ సంసారంలో ఎవరు మనకి సంసారం అనగా తక్కువగా అనేక సాంసారికంగా ఇంటి బాధలతో సర్వతమవుతూ ఉంటాం. ఇవి చాలన్నట్టు ఓ దెయ్యము లేకపోతే దేవత వచ్చి పట్టుకుంటే ఇంకా వారి బతుకు ఎవరిపోవాలి వాళ్ళు ఇంకా అసలు బతకాలా కండగా. కాబట్టి ఈ దేవతలు కూడా అలాంటి పని చేయొచ్చా లేకపో ఇలాంటివి చేయరు. వీటి శైతవాదికల కాపులు తప్ప అది దేవత ఏదో వచ్చి పట్టుకోవడం అనేది ఏమీ ఉండదు. అలాగే ఏదో ఎక్కడో ఒక ఐడియా ఎవరో పెట్టాడు ఇంకా అక్కడి నుంచి అలా ఇటు పాకి అటు పాకి అన్నింటికి అలా పాపుకుంటూ పోదు అలాగే పట్టుకోడు. తర్వాత ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ ఎక్స్పెక్ట్. మీరు ఆ సైకాలజీ గమనించారా? అది ఎలా ఉంటుందంటే వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ విల్ హ్యాపెన్. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఒక ఎక్స్పెరిమెంట్ సైకాలజిస్ట్ చేస్తూ ఉంటారు మీకు ఎక్స్పెరిమెంట్. ఒక క్లాసు ఉండేది 30 మంది విద్యార్థులు అట్ ర్యాండమ్ ఓ 15 మందిని ఒక గ్రూపు 15 మందిని ఇంకో గ్రూపు చేశారు. ఇది జరిగిన యథార్థంగా ఎక్స్పెరిమెంట్ రిపోర్టెడ్ ఎక్స్పెరిమెంట్ నేను చెప్తున్నాను. అట్ ర్యాండమ్ 15 to 15 అంటే దాంట్లో 2 గ్రూపులను ఇంటెలిజెంటు మీడియము వెరీ పూర్ అన్ని రకాలు ఉంటాయన్నమాట. అంటే తప్పుడు పూర్ వాళ్ళందరినీ ఓవైపు ఇంటెలిజెంట్ వాళ్ళు అలా కాదు అట్ ర్యాండమ్ 15 చేశారు. ఇద్దరిని వేరే రూమ్లో కూర్చోబెట్టారు టీచర్.
ఒక రూమ్లోకి వెళ్ళాడు. వాళ్ళకి చెప్పింది ఈ వీళ్ళు వినరు, వీళ్ళకి చెప్పింది వాళ్ళకి వినబడరు, అలా సపరేట్ చేసి పెట్టారు. నో కమ్యూనికేషన్. రూమ్లోకి వెళ్ళాడు, పరీక్ష ప్రశ్న టేబుల్ మీద బోర్డు మీద రాస్తాడు. రాసే ముందు ఏమని చెప్పాడంటే, నేను ఒక ప్రశ్న రాస్తున్నాను, ఈ ప్రశ్న చాలా కఠినాతి కఠినమైన ప్రశ్న, మీరు దీనికి సమాధానం చెప్పలేదు. అది నాకు రాయకముందే తెలిసిపోయింది, తెలుసుకుంటుంది మీ వల్ల ఉదా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అయినా కూడా ఎన్నో ఏ ఇద్దరు ముగ్గురైనా కనీసం ప్రశ్నకి దరిదాపుల్లోకి ఎవరైనా రాగలుగుతారా అని నిర్ధారించుట కొరకు మాత్రమే నేను ఈ పరీక్ష పెడుతున్నాను అని చెప్పాడు. చెప్పి అర్థమైంది అని అడిగాడు. వాళ్ళతో కలకాయ ఉంటారు, మంచి అని ప్రశ్న రాసేసి వెళ్ళిపోయాడు. అవతల గ్రూపులో వెళ్ళాడు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, రాస్తాను, దానికి మీరు రిప్లై రాయాలి, కాగితాల మీద రాయాలి, కాగితాలు కూడా ఇస్తాను, టైము హాఫ్ అన్ అవర్ టైము. సో ప్రశ్న రాసుకున్నాను. అంత సరళమైన ప్రశ్న అదే కానీ మరొక లేదు. దానికి చిన్న పిల్లవాడు చెప్పగలుగుతాడు, నోటు లేదు చదువు సంధ్యాన్ని కూడా ఎవడైనా చెప్పగలుగుతాడు, గుణతడు కూడా దానికి రిప్లై ఇవ్వగలుగుతాడు. నేను ఎందుకు రాస్తున్నానంటే, ఆ ప్రశ్న మీకు ఎందుకు ఇస్తున్నానంటే, అలాంటి అతి సరళమైన ప్రశ్నలు కూడా చెప్పలేని వాళ్ళు మన క్లాసులో ఇద్దరైనా ముగ్గురైనా ఉన్నారా అని నిర్ధారించుకోవడం కోసం ఇస్తున్నాను అని ఒక ప్రశ్న రాశాడు. అక్కడ రాసిన ప్రశ్న, ఇక్కడ రాసిన ప్రశ్న సేఫ్. ఓకే, అరగంట తర్వాత ఎవరు రిప్లైలు వాళ్ళు ఇచ్చారు, కాగితాలు వసూలు చేసి వాటిని కరెక్ట్ చేశారు. చేస్తే ఆయన తెలిసిన అక్కడ 15 మందిలో 12 మంది ఫెయిల్ అయ్యారు, ముగ్గురు మాత్రమే దరిదాపులకి రాగలిగారు. ఇక్కడ 15 మందిలో 12 మంది సక్సెస్ అయిపోయారు, పాస్ అయిపోయారు, ముగ్గురు మాత్రమే ఇటువంటిగా సమాధానం తప్పుగా రాశారు. ఏమైంది మీకు ఏమర్థమైంది ఏంటంటే, యు గెట్ వాట్ యు ఎక్స్పెక్ట్, యు బికమ్ వాట్ యు బిలీవ్. ఇప్పుడు అయ్యప్ప పూజ చేస్తున్నారు అనుకో, మీకు అయ్యప్ప చూసాను కదా నేను చెప్తున్నా. మామూలుగా పూజ దీపావళి నుంచి మామూలుగా ఆవాహయాలు అలాగే మామూలుగా నార్మల్గా దిగిన ఉంటుంది. భక్తులందరూ జమ ఉంటారు, ఈ లోపల లేట్గా వచ్చేవాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఆ ధూపం దీపం అనే అయ్యి ఇంకా హారతి దగ్గరకు వచ్చేప్పటికీ ఇది పూజ టైంలో అని అందరూ చూస్తారు. అప్పుడు అయ్యప్ప వాళ్ళకి పూజారు. అంత పోనీ ఆరంభంలో పూజ ఇచ్చుకురా పూర్వం, ఎందుకంటే ఇంకా ఆచరణం చేయకుండా పూర్వటం అని వదిలిపెడితే అది ఆ పూజ ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఆరంభంలో వీ డోంట్ ఎక్స్పెక్ట్ అయ్యప్ప టు పొజెస్ అండ్ దెన్ ఫర్ హీ డజన్ పొజెస్ అండ్ హారతి దగ్గరకు వచ్చేప్పటికీ మరి పొజెస్ చేస్తే దిస్ ఇస్ ది టైం. ఇప్పుడు హారతి కొంచెం బాగా ఎక్కువగా ఆ ముద్దని వెలిగించి పెద్ద మంట కింద పెట్టి హడావిడిగా చేసేసి ఉంటే మరి అప్పుడు పోనాలి లో బిహో అప్పుడు పోతాయి. సో యు ఎక్స్పెక్ట్ యూ గెట్ హ్యాపన్స్ గెట్. కాబట్టి ఈ లక్క ఎలా అయితే సంసార విషయాలు పట్టుకుంటుందో, వస్తువులను పట్టుకుంటుందో, అలాగే ఈ పరమాత్మ కూడా సంసార విషయాలను పట్టుకునే తత్వము అవున్నాయని ఆత్మయంలో రాసేవాళ్ళని రాకెట్లో. ఇప్పుడు సంఘం ఉన్నట్లు అనిపిస్తుంది ఆత్మకి, సంఘం ఉన్నట్టు. ఇప్పుడు మీరు అనండి, నేను అంటాను అవునండి, సంసారం నుంచి బయట పడవాళ్ళు ఎవరున్నారు, ఇది బాధలు లేని వాళ్ళు ఎవరు, భార్యాపుత్రులైన భర్త కనుక ధన వస్తు వాహనాలు విశ్వామిత్రులందరి వాడికి కూడా ఆసక్తి ఉండేది. కాబట్టి ఆసక్తి ఉండడం సహజము అని అన్నాను అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అవును భార్యపడి ఇప్పుడు నేను మళ్ళీ ప్లేట్ మనసులో మీరు మీకు ఆసక్తి ఉందని మీరు అనుకుంటున్నారు తప్ప మీరు భ్రమపడుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆ విధంగానే భ్రమపడడానికి మీరు అలవాటు పడుతున్నారు. మీరు అలవాటు పడిన భ్రమని సత్యం అనుకోకూడదు, అలవాటు పడినంత మాత్రాన్ని భ్రమ సత్యం అయిపోవడం. మీరు మీకు ఏ వస్తువుపై ఆసక్తి కలదో దాని గురించి మీరు ఆలోచించండి, మీరు పరిశీలించండి. నాకు ఈ మనిషిపై ఆసక్తి ఉన్నదా, ఈ ధనముపై ఆసక్తి ఉన్నదా అని మీరు పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఆసక్తి లేదు అని నిర్ధారితమైపోతుంది. మీకు ఆసక్తి ఉందని మీరు భ్రమపడుతున్నారు తప్ప యథార్థంగా మీ ఎందు ఆసక్తి లేదు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఆత్మస్వరూపమునందు
సూక్ష్మమైన వాసనలు ఆసక్తి రూపంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ ఏదో ఒక కొంత వాసనలు కలిగి ఉంటాడు అని అనిపిస్తుంది. ఇంకేతనే మీకు కథల్లో ఏమనిపిస్తుంది, దేవుడి కోపం వచ్చింది అనిపిస్తుంది. కాబట్టి మీరు చెప్పండి, దేవుడు కార్యమా కారణమా? కార్యము అంటే పుట్టేది, కారణం అంటే పుట్టుటకు మూలము. దేవుడు కార్యమా కారణమా? కారణం తీసుకోవడం వస్తుంది. దేవుడు కార్యమా కారణమా? కారణము. కార్యమైతే కాదు కదా, జగత్తుని కార్యము, దేవుడు కారణము. ఇప్పుడు కోపము అనేది దేనికి వస్తుంది? మనస్సుకు వస్తుంది. మనస్సు కార్యావస్థలో ఉంటుందా, కారణావస్థలో ఉంటుందా? కార్యావస్థలోనే ఉంటుంది మనస్సు, కారణావస్థలో మనస్సు లేదే లేదు. కాబట్టి దేవుడికి మనస్సే లేదు, కోపం ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు ఉండాలి కదా, కోపం రావాలండి. దేవుడికి మనస్సు ఉండదు, అంతఃకరణం ఉండదు. అంతఃకరణ స్థానీయ మాయాశక్తి ఉంది, ఆయన కారణ ఉపాధిలో మాయాశక్తి అనే కారణము ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు, మనస్సు అనే కార్యము ఉపాధిగా కలవాడు జీవుడు. కాబట్టి కోపం వస్తే జీవుడికి రావాలి కానీ ఈశ్వరుడికి రాదు. ఈశ్వరుడే జీవుడు అయిపోవాలి కోపం రావాలంటే. కోపం వచ్చేస్తే జీవుడు అయిపోతాడు, ఈశ్వరుడిగా ఉండడానికి వీల్లేదు. మరి మనం ఈశ్వరుడు అంటే నువ్వు కోపం ఉండడానికి వీల్లేదు, కోపాలు తపాలు ఈశ్వరుడు ఉండడానికి వీల్లేదు. కానీ మనం ఏమని చెప్తాం, ఆయన కోపం వచ్చింది, కోపం వచ్చి ఏదో చేశాడు. మొన్నేమో ఉత్తర కాశీ అదేదో అయింది, ఉత్తరకాశీలో ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి, ఎక్కువ వర్షాలు పడి ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. కొండల మీద లాస్ ఏంజలస్లో ప్రతి ఏడాది ఉంటాయి, ప్రతి ఏడాది ఒకరు ఉంటాయి ల్యాండ్ స్లైడ్స్. ఒక పెద్ద సినిమా స్టార్ ఒక ఆమె ఉంది, ఆమె విశాలమైన ఐదు రకాల స్థలంలో బ్రహ్మాండమైన భవంతులు మకాన్ని చూస్తున్నారు. వర్షం పడటం కూడా ఆరంభించింది, వర్షం పడుతున్న ఆ కొండ ఉంటుంది కదా, కొండకి ఆ చర్యలో ఒక లెవెల్లో కట్టుకుంటారు, ఇల్లు అలా కట్టుకుంటారు అక్కడ డబ్బులు కూడా. ఆ పైన అదంతా కూడా మడ్డ హిల్సా నేను ఆ మడ్డ కరగడం ప్రారంభించింది. అలా వస్తాం ముందు గరాజ్ అంతా మడ్డ అయిపోయింది, తర్వాత పూర్తిగా ఉంటా మడ్డ అయిపోయింది. ఆ రకంగా మడ్డ కవర్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఆఖరికి ఆవిడ ఇంట్లో నిలబడి ఉంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు దగ్గోబా ఎవరో హెలికాప్టర్లో వచ్చి తీసుకుంటే వచ్చింది ల్యాండ్ స్లైడ్. ఎందుకు వచ్చింది ల్యాండ్ స్లైడ్? లాస్ ఏంజలస్లో ల్యాండ్ స్లైడ్ ఎందుకు వచ్చిందంటే ఆ మడ్ హిల్స్ ఉన్నాయి, మనం పట్టుకున్నటువంటి స్థానము ఆ మడ్ హిల్స్ యొక్క మడ్డు తరిగి దాటిలో మనం ఇల్లు కట్టుకున్నాము. కట్టుకునే గంగాయని పట్టుకుంటే గంగా ఇల్లు కట్టుకున్నట్టుగా కట్టుకునేది, అది గట్టి వర్షం పడినప్పుడు ఇది బాగుంటుంది హ్యాపీ. ఉత్తరకాశీలో కూడా అదే అయింది, కానీ ఎవడ మొదలుపెట్టాడు ఏమని, అక్కడ ఒక దేవత ఉంది, ఆ దేవత ప్రభుత్వం దాని రోడ్డు అడ్డంగా ఉందని అక్కడి నుంచి తీసుకొని పక్కన పెట్టాడు. అందువల్ల ఆ దేవత కోపం వచ్చి ఈ విధంగా అయింది. ఆ దేవత కోపం వస్తే ఎవరి మీద రావాలి? ఆ మున్సిపల్ అథారిటీస్ మీద, గవర్నమెంట్ మీద, చీఫ్ మీద రావాలి. కానీ ఈ దర్శనానికి వెళ్ళిన వీళ్ళు ఏం చేశారు పాపం, వీళ్ళందరూ సౌత్ ఇండియానికి వెళ్ళిన వాళ్ళు కూడా, వీళ్ళకైనా అక్కడ ధరలు సంబంధం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆపాదించడము, ఇది నారాయణ మూర్తి గారు ఎవరో ఉంటాడు ఇదంతా కూడా చాలా తప్పని ఎవరైనా అంటే అదిగో వీడు అంటే హిందూ బయటపడ ముద్ర వేయడం, ఇప్పుడు అది ఎస్ ఎస్ గవర్నమెంట్ డౌన్ డౌన్ అని అంటే వాడు హిందూ కాజ్కి సపోర్ట్ చేస్తున్నట్టు లేక అభిపే దానికి దీనికి సంబంధం లేదా అని అనుకోండి. అదిగో వీడు హిందూ ధర్మాన్ని అడుగుతాడు, దీనికి ఇంకో పేరు ఉంది, దీని హిందూ పాలిటిక్స్ అని హిందుత్వ అని అంటే కూడా అలా అంటే కూడా అనవచ్చు. ఆ త్వాగే ప్రత్యేకము అది సమకాలు ప్రయోగించాడు అని చేత నేను కొంచెం హెసిటేట్ చేస్తాను ఆ మాట అనడానికి. కాబట్టి సో ఈ విధంగా ఈశ్వరునికి అనేకములైన వాసనలను అంటగట్టే లక్షణం ఏదైతే కలదో మనం వినొక్కం అవుతుంది. వాస్తవంలో ఆత్మస్వరూపము, ఇక్కడ ఈశ్వరునికి ఆత్మకి అభేదం అనే దృష్టితో మీమాంస నడుస్తాం. ఆత్మస్వరూపంలో కూడా ఏ సంఘము లేదు, అసంగం. రసోస్తు తదిహి, మళ్ళీ మంత్రం ఒకసారి ఉన్నాము, ఆ రసమగంధం అచక్షుష్కమ శ్రోత్రం. అయితే ఈ ఆత్మస్వరూపము కలిపితే పరమాత్మ ఆత్మలో ఒకటే,
బహుశా రసం అవుతుందేమో. అది లక్క వలె పట్టుకునేది కాకపోవచ్చు, కానీ రసం అవుతుందేమో. వాట్ ఎవర్ రీజన్ అంటే ఆ రసం అది రసము కాదు. తోనది గంధం అవుతుందేమో. అంటే ఆ గంధము అది గంధము కాదు. అంటూ మళ్ళీ ఈ వాసన ఆ వాసన ఏవో గంధాలు ఉంటాయి కదా, పరిమళ ఇలాంటివేమీ ఉండవు. దీనికి శ్రీ మహావిష్ణువుకి తులసి గంధం అంటే ప్రియము. అంచేతనే మీరు తులసి మాలే వాడాల్సి ఉంటుంది, రుద్రాక్ష మాల వాడకూడదు అని అలా చెప్తారు. తులసి గంధం అంటే ఆయన ప్రియము. ఎక్కడ తులసి యొక్క గంధం ఉంటుందో అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉంటాడు అంటూ ఆ రకంగా గంధానికి దేవుడికి ఏదో ఒక సంబంధాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు. వాస్తవంలో ఆ గంధం అస్తు తరిహి చక్షు. అయితే ఆ పరమాత్మ చక్షు చూపు అవుతాడేమో, చూపు అవుతాడేమో. ఇప్పుడు ఈ అరసం అగంధం అనడం ద్వారా భూత గుణములన్నీ నిషేధింపబడతాయి. పంచభూతముల యొక్క నిషేధం పైన అయింది, ఇప్పుడు పంచభూతముల గుణము శబ్దస్పర్శ రూపాల సగంధము ఆ వాటి అన్నింటినీ కూడా నిషేధించబడతాయి. అలా చెప్తారండి, ఇప్పుడు నాకు ఫ్లాష్ లాగా కనపడింది దేవుడు కలలో అని అంటారు. అది దేవుడు కాదు. మొన్న కాకినాడలో ఒక క్లాసు నేను రామకృష్ణ కథామృతం చెప్తూ ఉంటాను. రామకృష్ణ కథామృతం క్లాస్ అవ్వడానికి ఇంకా 5 నిమిషాల్లో మొదలవుతుందిగా ఓ అమ్మగారు వచ్చి నన్ను ప్రశ్న అడిగారు. కానీ నాకు కలలో అలా కనపడిందండి, ధ్యానం చేస్తుంటే అలా ఫ్లాష్ లాగా కనపడిందండి, మీ అది ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడే అలా కనపడ్డాడు, దాన్ని మీ అభిప్రాయం చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పలేను అది అడిగారు. సరే చెప్పాను కూర్చోండి అని కూర్చున్నాను. క్లాస్ టైం అయిపోయింది. క్లాస్లో కథాముఖాన్ని చెప్పినట్టుతో అక్కడ ఈ ప్రసక్తి వచ్చి మీకు ఏమిటేమిటి కనపడతాయో కలలో కానీ ధ్యానంలో కానీ లేకపోతే మీరు ఇలాగ దొరుకుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొంచెం మత్తుగా ఉన్నప్పుడు కానీ ఏ సందర్భంలోనైనా మీకు ఏమిటేమిటి కనబడతాయో లేక ఏమిటేమిటి వినబడతాయో లేక ఏమిటేమిటి మనస్సులో భాషిస్తాయో అవన్నీ కూడా మానస ప్రత్యయములు మాత్రమే, అంటే మనస్సులో వచ్చిన కదలికలు మాత్రమే, వాటి ఎందు వాస్తవికత దేశమైనను లేదు అని చెప్పారు. సందర్భం అప్పుడు అయిపోయింది, క్లాస్ అయిపోయింది. రేపు క్లాస్ వస్తుంటే అమ్మగారు ఉన్నారు డబ్బులు పెట్టమా మీ సందేహం. నా సందేహాలు ఏ పటాలు పెట్టలేదు, నేను చాలా ఎందుకంటే సందేహాలు ఉంటారు మనం సమాధానం చెప్తాము. ముందు అసలు ఎక్నాలజీ చేయాలి, ఆ చెప్పిన సమాధానాన్ని స్వీకరించాలి. ఓపెన్ మైండ్తో యూ రిసీవ్ చేసుకుని ఎస్ దిస్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్ అని ముందు దాన్ని ఎక్నాలజీ చేయాలి. అది మానవ మస్తిష్కం అలా ఉండదు. ఆ సందేహం తీరకుండా ఇంకో సందేహం లేవనెత్తుతాడు. లేవనెత్తి ఆ సందేహాన్ని సెటిల్ చేసుకోకుండా మరికొన్ని సందేహాలను లేవనెత్తుకుని అలా సంశయాత్మగానే మిగిలిపోయే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తుండగా ఆ మున్నారు నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇందులో పైగా శ్రీరామకృష్ణుల వారి బోధన ఆధారంగా చేసుకుని చెప్పిన మాట ఏమిటి, మరీ అథెంటిక్గా కూడా ఆ సందేహాలు తీరిపోయాయి. సో ఆ విధంగా సో ఆ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే బహుశా ఈశ్వరులకు చూపు ఉందేమో, శబ్దస్పర్శ రూపరస గంధములు అనే గుణములు ఏమీ లేవు అని చెప్తున్నాను. కాబట్టి కొంతమంది అంటారు నాకు చెవిలో ఈశ్వరుడు ఏదో విస్పర్ చేశాడు, చెవిలో ఏదో రహస్యం చెప్పినట్టుగా నాకు ఏదో చెప్పాడు, ఆయన వెనబడతాయి చెవిలో వెనబడతాయి. మీరు అదేదో ఈశ్వరుడు నా చెవిలో చెప్పాడు అని భ్రమపడ్డం మానేసి ఒక సైకాలజిస్టునో లేకపోతే న్యూరాలజిస్టునో మీరు కన్సల్ట్ చేస్తే మంచిది. శబ్ద అలా వెళ్తుంటే ఏదో ఏదో పక్షి రెక్ట ఈక లాగా చాలా సాఫ్ట్గా ఏదో తగిలింది అది దేవత అయి ఉంటుంది. నో, యు ఆర్ మిస్టేక్. అదేదో వాయువు యొక్క స్పర్శ ఇలా తప్ప పరమాత్మ ఎందు ఎట్టి స్పర్శలు ఉండదు, రసము ఉండదు, రూపము ఉండదు, పరమాత్మ రూపమే ఉండదు, గంధము ఉండదు అని రసములు గంధము నిరాకరించడం ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధములనే భూత మూలములను
పరమాత్మ యొక్క నియమంగా నిరాకరించడమైంది. పరమాత్మ చెవులు ఉంటాయా, కళ్ళు ఉంటాయా? కళ్ళు చూస్తాడా, చెవుల్ని వింటాడా? మీకు సినిమాలో చూపిస్తారు, సినిమాలో దేవుడు మనుషులు ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తాడు. అంటే ఆ పళ్ళెంలో వడ పొంగలు ఇలాంటివి ఐదు ఆరు ఐటమ్స్ పెడితే వాటిలో కొన్ని నేను సెలెక్ట్ వాటి తీస్తాను, వాడన్నా అందరికి పెట్టాలి అని ప్రయత్నిస్తాను. అలా అలా చూపిస్తాడు సినిమాలు. సో అలాగేమన్నా ఉంటుందా, ఆయన చూస్తాడా, ఆయన పెట్టాడా అని ఈ రకమైన ఒక శైత చదవడానికి అవకాశం ఉంది. అస్తు తరిహి చక్షు. అయితే ఆయన చూపు అయి ఉండొచ్చు, చక్షు అంటే చూపు, చక్షు అంటే కన్ను కాదు చూపు. చెష్టే ఇది చక్షువు, చూసేది కాబట్టి కన్ను, చూసేది కాబట్టి కన్ను. పోనీ ఆయన కన్ను అయి ఉంది, చక్షు అంటే కన్నా అర్థం ఉందిగా, చూసేది కాబట్టి కన్ను అయింది. పోనీ ఆయన కన్ను అయి ఉంటాడు అంటే సమాధానం అచక్షుష్కం, పరమాత్మకు చూపలేవి లేదు, ఇంద్రియ నిషేధం చేస్తున్నారు ఇక్కడ నుంచి. నహి చక్షురస్య కరణం విద్యతే అతః అచక్షుష్కం. ఈ పరమాత్మకు అస్యాంటే పరమాత్మకు చక్షు కన్ను అనే కరణము అంటే ఇంద్రియము లేదు అని చెప్పనే ఆయన పరమాత్మను అచక్షుష్కం అన్నారు. అది దానికి మంత్రం పశ్యత్య చక్షు మంత్రవర్ణాత్. మంత్రవర్ణము అంటే మంత్రగత వాక్యం, మంత్రం గురుగ్గా ఉంటుంది, దాంట్లో ఉండే ఒక చిన్న వాక్యము ఒక ఫ్రేజ్ దానికి మంత్రవర్ణము అని అంటారు. మంత్రానికి చెందిన అక్షరాలు, అక్షరాలు అంటే పదములు, పదములు అంటే రెండు మూడు పదములు కలిసిన ఒక యూనిట్కి మంత్రవర్ణము అని పేరు. అలాంటి మంత్రవర్ణం అనేది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉందండి. రిఫరెన్స్ ఉందా ఇక్కడ లేదు, రిఫరెన్స్ ఉంటుంది మీరు ఇచ్చి ఉంటాను. సో దొరికిన మేరకు రిఫరెన్స్ కూడా అవుతుంది. మనం చూసే మంత్రం చెప్పిన సర్వీస్ మనం చూసుకుంటే చూసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే పశ్యత్య చక్షు సశ్రుమోచ్య కర్ణ. ఇది ఎలా చాలా చిత్రంగా ఉంటుంది, వీటిని పారడాక్స్ అంటే విరోధాభాసం, విరోధాలు కాదు, విరోధాలు అంటే కాంట్రడిక్షన్. పారడాక్స్ అంటే విరోధాభాసం అంటే పారడాక్స్ అంటే చాలా విదూరంగా ఉంటుంది, విరోధంగా అనిపిస్తుంది కానీ విరోధం లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కదలదు కానీ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ వల్లే తిరుగుతుంది, ఎలా ఉన్నది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇరగడా తిరుగుతుంది, అక్కడనా తిరగదు కానీ ఫ్యాను ఎలక్ట్రిసిటీ వల్లే తిరుగుతుంది. అంటే అర్థం ఏమిటి, తిరిగేది కాదు కానీ తిరుగుతుంది. ఏమిటి ఎలక్ట్రిసిటీ? వెలిగేది కాదు కానీ వెలుగుతుంది, వేడిగా ఉండదు కానీ వేడిని కలిగిస్తుంది. చల్లగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ, చల్లగా ఉంటుందా? ఉండదు. కానీ మిమ్మల్ని రిఫ్రిజిరేటర్లో కూర్చోబెడితే ఇవ్వ ఎలక్ట్రిసిటీ చాలా చల్లగా ఉంటుంది అని అంటారు. చల్లగా ఉండదు కానీ చల్లదనాన్ని కలిగిస్తుంది. రూపం ఉండదు ఎలక్ట్రిసిటీకి కానీ టీవీలో రూపాలన్నింటినీ చూపిస్తుంది. శబ్దం ఉండదు, శబ్దాలన్నింటినీ వినిపిస్తుంది ఎలక్ట్రిసిటీ. దేవుడో పశ్యస్య చక్షు, ఆయనకి కళ్ళు ఉండవు కానీ చూస్తారు. ఆత్మ చూస్తుంది మీకు తెలుసా, ఆత్మ చూస్తుంది కానీ ఆత్మ ఎందుకు కన్ను ఉన్నదా? ఉండదు. కన్ను అనాత్మ, కన్ను అనాత్మ, ఆత్మ కంటే భిన్నమైనది. కన్ను ద్వారా ఆత్మ చూస్తోంది అన్నట్లుగా అనిపిస్తుంది అని అనుకుంటారు. ఆత్మ అంటే పరమాత్మ. తోత్రం, ఈ ఆత్మస్వరూపము చెవి కాదు, దాని ఎందు చెవి అనే ఇంద్రియము కూడా లేదు. నా శ్రోత్రం అశ్రోత్రం అలించదే శ్రోత్రం చేసేటట్టు అశ్రోత్రం. సశ్రుణోత్యకర్ణ ఇది అంటే ఇది మంత్రవర్ణాత్. ఆ పరమాత్మ చెవి లేకుండానే వినేస్తాడు. భవతు తరిహి వాక్, అయితే వాగింద్రియమగు కాక, పరమాత్మ వాగింద్రియమగు కాక. మంత్రం
దాన్ని అర్థం చూద్దాము. అవాక్య అమన అతేజస్కం అప్రాణం అవాక్ ఆయన అవాక్ అయిపోయాడు. అంటే అది అవాక్ అయిపోయాడు అదే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అంటే వాక్కు లేని వాడు అని. సో పరమాత్మకు వాక్కు ఉందా అంటే అవాక్, ఆయనకు వాక్కు లేదు. అంటే మొత్తం ఇంద్రియాలు ఏమీ లేవని అర్థం. పోనీ ఇంద్రియములు లేవేమో, బాహ్యేంద్రియములు లేవేమో, అంతరింద్రియము మనస్సు అది ఉందేమో, అదొక్కటి ఉందేమో దేవుడికి. తథా ఆ మన ఆ పరమాత్మ ఎందు మనస్సు కూడా లేదు. వాక్ అమన మంత్రం అతేజస్కం అప్రాణం చూపుతున్నాము. ఆ మంత్రంలోంచి భాష్యంలోంచి భాష్యంలోని మంత్రంలో మంత్ర భాష్య తేజస్కం ఆ పరమాత్మ వెలిగిపోతూ ఉంటాడా ఎవరన్నా. సో ఎవరన్నా వెలిగిపోతూ ఉంటాడా తేజస్సు. సరే తేజస్సు అంటే మనోవృత్తి తేజస్సు అని ఒక టీకాకారుడు అన్నాడు. కొంచెం దూరార్థము వాటెవర్ ఇట్ ఈస్ తేజస్సు ఏమన్నా ఉంటుందా పరమాత్మ అలా ఫ్లాష్ లాగా వెళ్ళిపోతూ ఉంటాడా. అదే తేజస్సు ఆకాశానికి తేజస్సు ఉంటుందా? ఆకాశము స్వరూపంలో తేజస్సు ఉండదు. ఆకాశం ఉండదు, వెలుగు వ్యాపించి ఉండొచ్చు తప్ప ఆకాశం యొక్క స్వరూపంలో తేజస్సు ఉండదు. అంచేతే చీకటిగా ఉన్నప్పుడు కూడా ఆకాశమే, వెలుగు ఉన్నప్పుడు ఆకాశం. ఆకాశము కంటే సూక్ష్మమైన పరమాత్మ ఎందు ఇటువంటి తేజస్సు బరుకులు వెలుగుతున్నాయి చూడండి. ఇటువంటి తేజస్సు ఎందుకు ఉంటుందండి? అవిద్యమానం తేజ అస్యత అతేజస్కం. అంటే బహుభీకృత చెప్పాలి. అతేజ అంటే తేజస్సు కానిది అని చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే కప్రత్యయం పక్కన పెట్టారో అతేజస్కం అన్నారు కాబట్టి అవిద్యతే తేజ అస్యత అని అలా బహుభీకృత చెప్పి తేజస్సు కాదు, తేజస్సు గలది కూడా కాదు అంటే దానికి వివరిస్తున్నారు శంకర్ణిత్యాది ప్రకాశవత్ అస్య విద్యతే. ఇప్పుడు అగ్ని ఎందు ఒక తేజస్సు, ఆదిత్యుని ఎందు ఒక తేజస్సు, నక్షత్రముల ఎందు కూడా ఒక తేజస్సు. అటువంటి తేజస్సు ఏమైనా పరమాత్మే ఉంటుందా? ఇక అప్రాణం. ఇప్పుడు బాహ్యమునందరి వాయువు పరమాత్మ యొక్క ధర్మము కాదు అని చెప్పేశారు. ఆ వాయువు కొన్ని ఆంతరమునందరి వాయువు, ఇప్పుడు బాహ్యమునందరి వాయువు ఈ ఆంతరమునందరి వాయువుకి ఎక్కించి భేదము కాదు. బాహ్యమునందు వాయువు కూడా ప్రాణమే, కానీ ఆ ప్రాణమునకు ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇప్పుడు బయలులో ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ ఆ ఎలక్ట్రిసిటీకి ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ ఉండదు. అదే ఒక గ్యాడ్జెట్లో ప్రవేశిస్తే ఫంక్షన్ వస్తుంది. అలాగే బాహ్యమునందు వాయువు కూడా ప్రాణమే, కానీ ఎక్స్ప్రెషన్ ఉండదు, అభివ్యక్తి ఉండదు. కానీ అదే వాయువు ఒక ఆర్గానిజం అంటే ఒక ఫిజికల్ బాడీ, ఒక పశువు కావచ్చు, మనిషి కావచ్చు, పక్షి కావచ్చు, దాంట్లో అదే వాయువు ప్రవేశిస్తే ప్రాణరూపంగా ప్రకటమవుతుంది. పక్షి అయితే ఎగురుతుంది, పశువు అయితే పరుగు చూస్తుంది, మనిషి అయితే ఆలోచిస్తాడు, పరుగు చేస్తాడు ఏదేదో. కాబట్టి బాహ్యమునందరి వాయువును తిరస్కరించడం అనేది ఆ లోపల అధ్యాత్మమునందు ఉండేటువంటి వాయువు అంటే ప్రాణము మన అదేమన్నా పరమాత్మతో సంబంధము కలిగిగా ఉంటుందా? నో. అప్రాణో యమనా శుభ్ర అని మానవ్యంలో ప్రధానమైనటువంటి విచారణ. ఎందుకంటే ఉపాసకులు ఉంటారు చూసారా, వాళ్ళు తెలుసో తెలియకపో వాళ్ళు ప్రాణోపాసకులు ఉంటారు. వాళ్ళు ప్రాణాన్ని ఉపాసిస్తారు, యూనివర్సల్ లైఫ్ను ఉపాసిస్తారు. అదే పరమాత్మ ఉంటాయి. యూనివర్సల్ లైఫ్ పరమాత్మ కాదు. పరమాత్మ అంటే ఒక సగుణం ఉంది, పరమాత్మ అంటే ఒక స్టెప్ తక్కువే. తర్వాత యూనివర్సల్ మైండ్ని ఉపాసిస్తాడు హిరణ్య గర్భ. యూనివర్సల్ మైండ్ కాస్మిక్ మైండ్ దాన్ని ఉపాసిస్తాడు. అది కూడా సగుణ బ్రహ్మేమవుతుంది. దెన్ ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్కమ్ అవుతుంది. కాబట్టి వాటిని కూడా తిరస్కరించే. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఉన్నారు, నేను అనే అనుభవం ఉంటుంది.
నేను అనే అనుభవం నుండి ప్రాణం ఉంటుంది. అంటే అన్ని అన్ని మూమెంట్స్ దానించుకుంటాయి. నేను అనే అనుభవం నుండే విజ్ఞానం కూడా ఉంటుంది. ఇది ఇది గోడ, ఇది ఇల్లు, ఇది పుస్తకం, ఇవన్నీ తెలుసుకునేటువంటి విజ్ఞానం కూడా ఉంటుంది. కానీ నేనుయే ప్రాణం కాదు, నేనుయే విజ్ఞానం కూడా కాదు. పరిచ్ఛిన్నమైన విజ్ఞానం, ఈ కాంబినేషన్ రూపంగా ఉండే విజ్ఞానం అది నేను యొక్క స్వరూపంలో ఉండదు. అలాగే కదలిక, చేతులు కాళ్ళు కదులుతూ ఉన్నాయి, అటువంటి ప్రాణము శక్తి ఏదైతే కలదో అది ఆ నేను స్వరూపం నుంచి పుట్టిదే కానీ అదే అదే ఆత్మ కాదు. కాబట్టి ఆత్మ మీ స్వరూపమే మీరు చూసుకోండి. మీ స్వరూపం మీరు నడుస్తున్నారు, చేతులతో పట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, అవి మీరనుకుంటున్నారా కాదు? అభ్యాసం వల్ల మీరని అనిపిస్తుంది తప్ప, మీరు సాక్షిగా ఉన్నట్లయితే, చైతన్య రూపంగా ఉన్నట్లయితే ప్రాణమునకు మీరు సాక్షియే కానీ ప్రాణమే మీకు కాదు, మనస్సే మీకు కాదు, మనస్సాక్షి మీరు. అలాగే పరమాత్మ కూడా అమన అప్రాణం అప్రాణం ఆధ్యాత్మికో వాయు ప్రతిసిద్ధ్యతేణమితి. సో ఆధ్యాత్మిక వాయు అంటే ప్రాణము అంటే, సో అటువంటి ఆధ్యాత్మిక వాయువు ఆ పరమాత్మ కాదు. అంటే ఈ ప్రాణాయామం చేసే వాళ్ళు వాళ్ళు ఉండాలనుకోండి, నువ్వు ఇలా ప్రాణాయామం చేసుకుంటే మొక్కలు వస్తుందండి, వెరీ మిస్లీడింగ్. ఎందుకంటే మీరు ప్రాణాయామాన్ని రోజు చేయగలుగుతారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు చేయగలుగుతారు, ఆ తర్వాత చేయలేరు. లేనిపోయిన కష్టాలన్నీ వస్తాయి. చేసినా ఒకవేళ ఏదో అంతకుముందు చాలా బాగా చేసేవాళ్ళు ఉంటే ఇప్పుడు ఏదో ఒకసారి చేస్తున్నామనే తప్ప, ఒకప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చేయలేరు. కాబట్టి ప్రాణమే నేను అంటే అప్పుడు ఏమైపోతుంది, ఆ ప్రాణానికి డిక్లైన్ ఉంటుంది, అవన్నీ మనకు వచ్చేస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కాబట్టి సాక్షి ప్రాణమే నేను కాదు. జతన యోగము మంచిది, కానీ హఠయోగము అది మంచిది కాదు. మంచిది కాదంటే మిస్లీడ్ అయిపోతుంది, లైఫ్ అంతా మిస్లీడ్ అవుతుంది. వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఆ మహాభారాన్ని మోస్తూ ఉంటాడు. ముఖం తదిది వారం అయితే బహుశా ఈ పరమాత్మ ముఖము అయి ఉంటుంది. ఇప్పుడు ముఖము అయి ఉండడం అంటే ఏమిటి? సో ఇక్కడ ముఖము అంటే ఇప్పుడు పరమాత్మకి ఈ బిలము, ఈ హోల్ ఉంది, ఈ హోల్ ఉండడం అయితే పరమాత్మ కలుగుతారు అని అనవచ్చు. కాబట్టి ఆ హోల్ ఉండే అదే పరమాత్మ. నో, దేర్ ఇస్ నో సచ్ థింగ్. ఇప్పుడు ఈ కథలు ఉంటాయి ఎలాగ ఎలాగంటే, ఇప్పుడు వామన అవతారం, వామన అవతారం ఇది హైలీ సింబాలిక్, ఇది హైలీ సింబాలిక్. వామన అవతారం అంటే సూర్యభగవాడు, విష్ణువు, విష్ణువు అంటే సూర్యుడు. సూర్యుడు ముల్లోకాలని కొని చేస్తాడు, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మూడు పాదాలు, ఓ పాదం పొద్దున్న, ఇంకో పాదం మధ్యాహ్నం, ఇంకో పాదం రాత్రి సాయంకాలం. ఇవి సూర్యుని యొక్క మూడు పాదాలు. దాన్నే వామనావతారంగా వర్ణించారు వాళ్ళు. విష్ణు సూక్తం తీసి చూడండి, వైద్య సూక్తం చేస్తున్నాం ఒకసారి దయచేసి మీకు తెలుసు. అయితే పురాణంలోకి వచ్చేప్పటికీ సూర్యుడు ఆ సంబంధం తొలగిపోతుంది. వామనలో ఒక ఆయన పుట్టినవాడు, ఆయన వచ్చాడు, ఆయన పొందుదైనాడు, ముల్లోకంలో కొలిచినాడు. కొలిచినప్పుడు ఏమైందంటే, ఇది ఎలా ఉందో చెప్పడం, ఆ ముల్లోకములు అంటే పైన ఆ డోములు చూసారా, ఆ డోము అంటే పక్కన వెళ్ళిపోయాడు, డోము దాకా వెళ్ళిపోయాడు. డోము ఎక్కడ ఉంటుంది, స్వర్గలోకానికి పైన ఉంటుంది ఆ డోము. ఆ డోము దాకా వెళ్ళాక ఈయనకి ఈయన యొక్క వేరో ఏదో దగ్గర ఆ డోముకి చిల్లుకుంది. ఏమంటే ఆ చిల్లుకు పైన పరమాత్మ ఉన్నాడు. ఎలా అవుతుంది ఇవన్నీ కూడా, ఈ కథలన్నీ కూడా చాలా మెసేజ్, వాటిలో మెసేజ్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ మెసేజ్తో పాటుగా ఎంత మెసేజ్ లేకుండా కూడా ఏదైనా ఒక ప్రతీక ఉండగా చూసుకోవాలి. ఇక్కడ వార్తీకారులు కూడా, ఇక్కడ వార్తీకారులు అంటే వార్తీకారులు సురేశ్వరాచార్య, ఆయన అంటున్నాడు ముఖం అంటే అర్థం ఏమిటి, భాష్యకారులు ఏమర్థం చెప్పారు, వారం అని అర్థం చెప్పారు. వారము చెప్తున్నారు కదా, ముఖం తరిహి వారం అని అర్థం చెప్పారు కదా. ఏమిటి ద్వారం అంటే ఏమిటి,
అంటే వార్తీకారు అంటాడు వారం ముఖం ప్రతీకం వా ఎది వా లింగం చీయతే. ఇప్పుడు ప్రతీక ఎలాగంటే వారికి వీరి ద్వారా నా నమస్కారములను అర్పిస్తున్నాను అంటారు. కాబట్టి మీ ముఖము ద్వారా వారికి నా ప్రణామములను అర్పిస్తున్నాను అంటే మీరు వెళ్ళి నేను ఇలా ధర్మం పెట్టానని చెప్పండి అని ముఖం అంటే. కాబట్టి ఎందుకు అగ్ని ముఖావై దేవా అన్నారు కదా, అగ్ని ముఖావై దేవా. దేవతల యొక్క ద్వారము ముఖము అంటే ద్వారం ఏమిటి? అగ్ని. మీరు సోమదేవతకి ఆహుతి ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు? అగ్నిలో ఇస్తారు. సోముడి పైన ఆకాశంలో ఉన్నాడని ఇలా ఇస్తారు. సూర్యుడికి హోమం చేయాలంటే ఎక్కడ హోమం చేస్తారు? అగ్నిలో చేస్తారు. కాబట్టి దేవతలందరికీ అగ్ని ముఖము ద్వారము అదొక అర్థం. తర్వాత విష్ణువుకి హారతి ఇవ్వాలనుకోండి ఎక్కడ ఇస్తారు హారతి? ఆకాశానికి ఇస్తారా హారతి? ఇవ్వరు. శారం గ్రామానికి హారతి ఇస్తారు, అయితే విష్ణు యొక్క ఫోటోకి హారతి ఇస్తారు. దాన్ని ఏమంటారు? ప్రతీక. కాబట్టి ఈ ముఖము లేక ప్రతీక అదే పరమాత్మ ఏమో కాదు. ఆ ముఖం ఏం చేస్తాం? దేనికైనా చేరున్నాము అది పరమాత్మ. రాసి చేరున్నాము లింగము అంటే అర్థం కాదు, చిన్నము అని లింగ శబ్దానికి చిన్నము అని అర్థం. సో కాబట్టి అంచేతనే ఓ మహాత్ముడు అన్నారు సాలగ్రామ శివయందు విష్ణువు పూజించమన్నారు. సాలగ్రామ శివ ఇచ్చారు, ఒక ప్రతీకగా ఇచ్చారు, దాంట్లో విష్ణువు పూజించమన్నారు. అయితే కాకుండా విష్ణువుకి మాకు మనుష్య రూపం కాదు, సాలగ్రామ శివ రూపంగా ఉండదు. తర్వాత శివలింగం ఒక రూపమే ఉంటుంది, రూపం ఉండదు. దాంట్లో రూపం ఉందని మనం గుర్తుపడమే తప్ప రూపం ఉండదు. సాలగ్రామ శివకు కూడా రూపం ఉండదు. కొద్ది స్వామిజీ చెప్పారు ఒకసారి సాలగ్రామ శివని ఎందుకు పూజించాలంటే లోపల శంఖ చక్రాలు ఉంటాయి, లోపల పురుగు ఉంటుందండి, ఆ పురుగు చక్రాకారంగా ఒక ఫాసిలైజ్ అవుతుంది ఆ శివలో. ఆ శివకు చిల్లు ఉంటుంది, ఆ చిల్లు లోపల మీకు ఫాసిల్ ఉంటుంది, అది చక్రాకారంగా ఉంటుంది ఆ ఫాసిల్. ఇలా చక్రాకారంగా ఉంటుంది. శంఖ చక్రాలు ఉన్నాయి కాబట్టి శంఖం కానీ చక్రం కానీ ఆ గోతు ఉన్నాయి కాబట్టి అది విష్ణువుకు ప్రతీక. అయితే శంఖము కానీ చక్రం ఉందేమో చూడాలంటే ఎలా కనబడుతుంది? మీరు సాగ్రామశ్వరం చూసారా? దానికి చిల్లు ఉంటుందా? చిల్లు ఉంటుంది. ఆ లోపల గురువు ఉండేదండి అది, ఆ చిల్లు ఆ గురువు వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఆ చిల్లు నుంచి చూస్తే మీకు చక్రం కనబడదు, కానీ మీరు పడవ కొడితే చక్రం ఉంది, కానీ పడవ కొడితే పూజకు పనికిరాదు. కొంచెం సమయం చెప్పారు ఒకసారి పోనీ పడవ కొట్టిన తర్వాత గమ్ము పెట్టి అందిస్తామంటే అలా పనికిరాదు. పడవ కొడితే పగిలిందే పూజకు పనికిరాదు. కాబట్టి ఇప్పుడు కాబట్టి ఆ గండకి నదిలో ఉండే శిలే కొట్టుకోవాలి. ఎందుకంటే ఇటువంటి శిలలు లోపల పురుగు ఉండి చక్రాన్ని ఫాసిలైజ్ చేసే శిలలు గండకీ నది అందే ఉన్నాయి ఎక్కడ నేపాల్లో. ఆ శిలలకే ఉంది ఆ లక్షణం. ఏమో వాటిలో శిలల్ని పడవ కొట్టి వాటి అన్నిటి ఎందుకు ఈ లక్షణం కలదు అని గుర్తించారు. కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ శిల. అది శివునకు ప్రతీక, ఆ విష్ణువునకు ప్రతీక. అదే విష్ణువు కాదు, అది విష్ణువునకు ప్రతీక మాత్రమే. అదే విష్ణువు అంటే ఆ ముఖం ప్రతీక. ఓ మహాత్ముడు ఏమన్నాడంటే సాగ్రామ శివ విష్ణువుని పూజించమంటే అది ప్రతీకని శాస్త్రం చెప్పుకుంటే అది మానేసి నీవు ఊరేగింపు చేస్తానంటావు ఏమిటి? ఏం ఊరేగిస్తావు? విగ్రహం. విగ్రహం ఏమిటి? ప్రతీక. ప్రతీక దేని కోసం ఉద్దేశించబడింది? పూజ కోసం ఉద్దేశించింది. పూజ కోసం ఉద్దేశించబడిన ప్రతీక దేవుడు కాదు కదా. మీ భావన దేవుడు అవుతుంది, ఆ భావనకి సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఇది పఠనం లాంటిది కాబట్టి చెప్తున్నా. కాబట్టి ప్రతీక దేవుడు ఎలా అవుతాడు అవడు, ప్రతీక ప్రతీకే. ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందండి, వీళ్ళు బిల్లు బిల్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటో దేవుడు బిల్లుతో ఉంటాడు. ఇంకా అయితే బిల్లు అక్కర్లేదా వాడికి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో సపోర్ట్ ఉందా వాడి జీవితం దాంతో గడిపోయాడు?
కాదు ప్రింగ్రాలు కావాలి, ఆవిడ వివాహం చేసుకుంటారు, ఆవిడ కలిసి కాపురం చేస్తారు, ఏదో చేస్తారు. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏమవుతుంది అది మర్చిపోతారు. ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పట్టుకుని ఆవిడ మనం విస్మరణ చేసి ఆవిడ లోన్లు వెళ్ళకుండా తెలియస్తున్నాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? లేకపోతే అందరికీ ఇదిగో నా వైఫ్ చూడండి, నా వైఫ్ చూడండి అని పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూపించాడు అనుకోండి, ఏదో పార్టీతో వెళ్ళి ఇంటితో పాటు వెళ్ళి డబ్బులు వెళ్ళి ఆవిడ అక్కడ గాలి వదిలేసి నీ పాస్పోర్ట్ సైజ్ నా ఫోటో చూపించడం ఆవిడ ఏమంటుంది, ఇంకా నీ పాస్పోర్ట్ సైజ్ పోలా ఇంకా నేను చూపించచ్చు కదా ఇవి నా భార్య అని పరిచయం చేయొచ్చు కదా, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉపయోగించడం ఏంటి, అదే పర్పస్ అని అన్నాడు మహాత్ముడు. నేను మీ స్థానైపోయినా ఇలా పైగా దానికి బాణాసంధ్య ఒకటి నువ్వు చేసే పనిలో ఉండే వివేకం ఎంతో చూసుకోవడం మానేసి బాణాసంధ్య పెట్టారనుకోండి, ఎందుకు బాణాసంధ్య లేదు వాట ఉంటే అల్లరి చేయటం లక్ష్యంగా పెట్టుకో, సైలెంట్గా మౌనంగా తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, హృదయంలో ఈశ్వరుని భావన చేసి అలాగేదైనా మనం ఆ దిశలో వెళ్ళాలి. కానీ ఇంకా అల్లరి చేయటం గడబడి చేయటం ఇతరులకు డిస్టర్బ్ చేయటం ఇది కాదు. అముఖం నుంచి ఏదో ఒక మాట నుంచి మూడు మాటలు తీసుకోవాలి మంచి. తర్వాత మంత్రంలో ఏముంది, అమాత్రం అనంతరం అబాహ్యం, అదే అమాత్రం. అమాత్రం అంటే చూడండి కొలతను లేదు దాంట్లో, మాను మానే కొలత అమాత్రం మాత్రము లేదు. ఇప్పుడు మీరు ఓం అన్నారు అనుకోండి, ఎలాగా ఓ అది మూడు మాత్రం కొలతలు చిన్న లేదా ఆ టైము మూడు మాత్రం రఫ్గా కొలతంటే దాన్ని టైము మళ్ళీ వాచి ఏది పెట్టి కొలిచింది కాదుగా, రఫ్గా మూడు మాత్రం. ఆ ఒక మాత్ర, ఆ రెండు మాత్రలు, ఆ మూడు మాత్ర కొలత. సో పరమాత్మని మనం ఎంత కొలత ఎలా కొలుస్తాము, పరమాత్మను ఏదైనా ఒక కొలత ఉందా ఆయనకి, టైం వైజ్ కొలత, స్పేస్ వైజ్ కొలత, కొలతలు ఉండట టైం వైజ్ కొలుస్తాం, స్పేస్ వైజ్ కొలుస్తాం, ఇటువంటి కొలతలు ఏమైనా ఉన్నాయా? లేదు. దేనితో కొలుస్తామో దానిని మాత్రం అంటారు, అంటే కొలబద్ద కొలత. ఇదో కొలబద్ద అంటే బద్ద కాదుగా, ఆ బద్ద మీద ఉన్న కొలత బద్ద అన్నది ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ది పాయింట్, కొలత మెషర్మెంట్ ఈస్ ది పాయింట్. కాబట్టి మాత్రం అంటే మెషర్మెంట్, అటువంటి మెషర్మెంట్ పరమాత్మ ఏమి ఉందా? అమాత్రం మాత్రారూపము తన్నభవతి, అది ఒక కొలత యొక్క రూపాన్ని పొందేది కాదు. అంటే అర్థమేంటి, నదేన కించియతే దానిని దేనితోటైనను కొలుచుట కొలుచుట అంటే మనం కూర్చేయటం అని కాదు, మెషర్ చేయడం కొలుచుట, తూకం వేయడము పొడవింపాలని చెప్పడము అలాగా సంభవము కాదు. తర్వాత ఇప్పుడు కొలత కుదరదన్నారనుకోండి, కొలత లేదు దానికి. ఇప్పుడు పాతాళం ఎక్కడుంది అని అడిగారు, పాతాళం ఎక్కడుందంటే ఫలానా చోట ఒక అడవుంది, అడవి లోపల ఓ పెద్ద రాగు చెట్టు మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు త్వర లోపల ఒక హోల్ ఉంది, ఆ హోల్ నుంచి వెళ్తే పాతాళం వస్తుంది అని కథకంగా చెప్తారు. ఆ హోల్ ఎంత లోతు ఉంటుందంటే కొలవలేనంత లోతు ఉంటుంది. అయితే ఇంతకి పరమాత్మ అలాగే ఓ పెద్ద హోల్ ఓ నిలవు నిలవు అది ఇప్పుడు కొన్ని నూతులు ఉంటాయి కింద చూస్తే ఏమి కనపడదు. అది అంటే దాని అర్థం ఏంటి, ఆ మాత్రం ఈ నుయ్యి కొలత లేనిది. పరమాత్మ అలాంటి ఒక పెద్ద హోల్ లాగా ఉంటాడా, ఆయన లోపల ఓ ఛిద్రం పెద్ద హోల్ ఉంటుందా అని ప్రశ్న. ఎందుకంటే లోకంలో జనులు ఎవరో ఆపాదిస్తూ ఉంటారు ఈశ్వరులకు,
అయితే ఈ అపాధికి లక్షణములు అప్పుడే పాయింట్ అలౌ చేస్తారు ఋషులు అప్పుడే పాయింట్ అలౌ చేస్తారు ఏదో పేరు పెట్టి ఆ మా ఆ సంస్కారం మానస సంస్కారము సంసారంలో ఉండే సంస్కారాన్ని దేవుడి మీద ఆపాదిస్తున్నాడు. లోకానువాదము ఉంటారు, పురాణము లోకానువాద రూపంగా ఉంటుంది, లోకంలో ఉన్నవే అనువదిస్తూ ఉంటారు పురాణం. కాబట్టి అలాగా ఒక పాయింట్ వరకు పర్వాలేదు. ఇటు వచ్చి అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ప్రతీక ఉందనుకోండి, ఇది ప్రతీక తత్వదేగిని పట్టుకోవాలి. అది తత్వదేగి పట్టుకోవడం పట్టుకోవడం మానేసి ఇది సంసారంలో దిగదారిట్లా ఉండకూడదు. ఇప్పుడు దేవాలయము మనల్ని వికసింపజేసి ఇదిగా ఉంటారు. మస్ట్ ఏ సెంటర్ ఆఫ్ లెర్నింగ్, ఏ సెంటర్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఏ సెంటర్ ఆఫ్ డివోషన్, అలా ఉండాలి. అంతేగాని మనలో మనకి టెంపుల్ పెట్టింది కాదు, పాలిటిక్స్ కేంద్రం కాను, ఒక కామర్స్ సెంటర్ కాను, ఉండకపోవడం దేవాలయం అలా ఉండకపోవడం ఇది ఓన్లీ పాయింట్. అంతగా ఎందుకంటే అల్టిమేట్గా దేవాలయం అనేది ఒకే ఒక ప్రతీక మాత్రమే, ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రతీక అది మనల్లో మనల్ని పైకి తీసుకువెళ్ళేదైతే ఇట్ ఈస్ సెవెన్ మిక్స్ పర్పస్. ఆ పని చేయకపోతూ ఉంటే ఇట్ హ్యాస్ నో వాల్యూ. హాల్ టికెట్ లాంటిది, హాల్ టికెట్ డిగ్రీ కాదు. ఆ హాల్ టికెట్ పట్టుకుంటే హాల్లో రాణిస్తారు, పరీక్ష బాగా రాస్తే డిగ్రీ చేయగలుగుతారు. అది హాల్ టికెట్. దేవాలయము ఇది లైక్ హాల్ టికెట్. ఇట్ ప్రొవైడ్స్ యూ ఎన్ ఎంట్రీ ఇన్ టు ద విషన్ ఆఫ్ ఈశ్వర. ఓన్లీ దట్ మచ్. అది ఏమైపోయిందంటే 12-13 శతాబ్దాల్లో ఈ దేవాలయం యొక్క లక్షణంలో మార్పు వచ్చేసి ఆ తత్వం నుంచి దూరం అయిపోయింది విడియ నుండి. అందుకోసం దాన్ని కొంత ఈ విధంగా ఉపనిషత్తు బోధించే సందర్భంలో కొంచెం అటువంటి ఐడియాస్ పరిశీలన పెట్టడం అనేది ఇప్పుడు మంచిది. ఒకప్పుడు కొంత అధ్యయనం ఇస్తే దాన్ని బ్రేక్ హోల్డ్ బ్యాక్ చేయాల్సి వస్తుంది. ఆ వాక్య రచన భాష్యకారుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఆ పరమాత్మకు కొలత లేదు అని అన్నాం కదా. అయితే కొలత లేనంత బొయ్యిలాగా ఎవరో ఉంటాడా అని లేవనెత్తారు ఒక అభిప్రాయం. అస్తు తల్లి చంద్రవత్, ఆ పరమాత్మకి ఒక చంద్రము గలదే అయి ఉంటుంది. చంద్రం అంటే ఏం విషయమే చంద్రము అవకాశము. చంద్రము అంటే అవకాశం, అవకాశం అంటే హోల్, దాంట్లో ఇంకేముంటుంది ఖాళీ. పరమాత్మ అంతా ఖాళీ, ఖాళీ అంటే అలాంటిది ఏమైనా ఉంటుందా? పరమాత్మ లోపలంతా ఖాళీ అయిపోతుంది అంటే పరమాత్మకి లోపల బయట అనేది ఉండాలి. ఖాళీ ఉందంటే అర్థం ఏంటంటే లోపల బయట అనేది ఉండాలి. అప్పుడే లోపలంతా ఖాళీ అనే మాట వసగుతుంది. పరమాత్మకి లోపల బయట అనే తేడాలు లేవు అని చెప్పడం కోసం అలా చెప్తున్నాను. భాష అనంతరము నాస్య అంతరమస్తి. ఈ పరమాత్మ ఏమి క్షేత్రము అవకాశము గొయ్యి చిల్లు లేదు. ఆ పదానికి అర్థం ఓకే, లోపల ఇంకా హోల్ లాగా ఏమీ లేదు, లోపల ఖాళీ ఏమీ లేదు. కాబట్టి లోపల అనే మాట ఏమిటి, లోపల ఏదైనా ఖాళీ ఉన్నప్పుడే లోపల అనే మాట ఉంది. ఇప్పుడు ఈ బాటిల్ లోపల అని అన్నారు, ఎందుకు అన్నారు అలాగా? దాంట్లో ఖాళీ ఉంది కాబట్టి లోపల అన్నారు. ముష్టి ముష్టి పిడికిలి లోపల అనే మాట ఉంది కదా, బొటనవేలు లోపల అనే ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకని బొటనవేలు చిల్లే లేనప్పుడు ఇంకా లోపలే ఉంటుంది. అది దరిద్ర ఆత్మండి. పరమాత్మకు లోపల అనేది లేదు. అంటే ఏంటి లోపల ఉంటా, ఇది చిల్లు లేదు లేదని అది ఓకే అని అనుకుంటాను. కొన్ని చిల్లు లోపల లేదేమో కానీ బయట ఉండొచ్చు కదా. అయితే ఇది పరమాత్మ, ఇది పరమాత్మకి బయట, అది అలా బయట ఎలా ఉంటుంది పరమాత్మకి? అస్తు భవేత్తరి బహి తస్యా.
అయితే దానికి అట్లా అయినచ్చు సస్యాంగా పరమాత్మకు తప్పనిసరిగా బాహ్యము ఉండుంటుంది. ఇప్పుడు లోపల ఇంటి లోపల మేము విశ్రాంతి తీసుకుంటా ఉండి అన్నారు అనుకోండి, మాకు ఇంటి లోపల ఖాళీ లేదు అన్నారు, గృహస్థులు పొందాలా ఉంటారు మనం ఏం చేస్తాం. సో కొంతమంది గృహస్థులు ఎలా ఉంటారంటే అయ్యా కొంత లోపల ఏం చేసి విశ్రాంతి తీసుకుంటారు, కానీ కొంతమంది గృహస్థులు మా ఇంటి లోపల ఖాళీ లేదు అంటారు. పోలేదు మీ ఇంటి లోపల ఖాళీ లేకపోతే కానీ మీ ఇంటి బయట ఖాళీ ఉందిగా అంటే పోలే. అలాగే పరమాత్మకి లోపలనేది లేదు, చిత్రము లేదు కనుక. అయితే కొన్ని పరమాత్మకు బయట అనేది ఏదైనా ఉంటుందేమో ఉండి తీరాలి అంతసరిగా. అంటే ఆ బాహ్యం బయట కూడా ఏమీ లేదు పరమాత్మకు. అంటే అంటే ఒక హద్దు ఉంటే ఆ హద్దుకి యువతల హోల్ ఉంటే లోపల ఉంటుంది, ఆ హద్దుకి అవతల బయట అటువంటి వ్యవస్థ అటువంటి కంపౌండ్ వాళ్ళగా ఏమీ లేదు. పరమాత్మ లోపల ఛిద్రమేది లేదు అనంతవరకు వచ్చాడు మంత్రం. నా తదశ్నాతి కానీ ఆ పరమాత్మ ఏమిటి తింటాడు? అశ్నాతి అంటే తింటాడు, ఏం తింటాడు? తింటాడు లేకపోతే స్వీకరిస్తాడు లేకపోతే లోపలికి తీసుకుంటాడు ఏమిటి అంటే దేనిని తినడు, దేనిని లోపలికి స్వీకరించడు. పోనీ ఆ పరమాత్మను మనం తినచ్చా? ఆయన ఏమీ తినడు, కొన్ని మనం తినచ్చా పరమాత్మ? నా తదశ్నాతి కశ్చన అంటే పరమాత్మ భోక్త కాదు, ఏది తినడు కాబట్టి భోక్త కాదు. పోనీ భోగ్యం అవుతాడా? భోగ్యము కూడా మంత్రము. అస్తు తరిహి భక్షయిదు. నేను లోపల బయట తేడా లేకపోతే లేకపోవచ్చు, కానీ దేన్నో దాన్ని తినేసి వాడు అవుతాడేమో పరమాత్మ భక్షయిదు. ఇప్పుడు ఏవేవో ఉంటాయి, అలా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి తింటూ ఉంటాడు. శివుడు ఏం తింటాడు? ఏదో ఉంటుందా లేదా శివుడు తింటున్న స్పెషల్ ఉంటుంది కదా, ఏమి లేదా శివుడికి? అయ్యో కొన్ని శివుడు అలా పట్టుకుంటాడు. విష్ణు ఏమిటి తింటాడు? పొంగల్, చక్కెర పొంగలు, కట్టె పొంగలు ఇలాంటివి తింటుంది. దేవి ఏమి తింటుంది? దేవి పాయసం, పాయసాన్న ప్రియ పులిహోర కూడా తింటుంది, హరిద్రాన్న ప్రియ అలా తినచ్చు. హనుమంతుడు ఏమి తింటాడు? ఈ హనుమంతుడు వడలు అన్నది కేవలము కష్టము ఒక రూపాన్ని సంతరించుకుంటుంది అన్నదాన్ని హనుమంతుడికి వడలకి ఏమి సంబంధం నాకు తెలిసి వడలకి ఏమి సంబంధం. కానీ ఎవడో ఒక ఆయన పెట్టాడు, ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం పెట్టాడా 100 ఏళ్ళ క్రితం పెట్టాడా అది నేను ఆ రీసెర్చ్ నా వల్ల కాదు, కానీ మొత్తానికి ఎవడో ఒక ఆయన మొదలు పెడితే గతానుగతి పోలోక ఒకటి మొదలు పెడితే అందరూ మొదలు మీకు ఒక విషయాలు చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే బయటికి వెళ్ళి అక్కడ డైవర్ట్ మనం ఎక్కడ కార్నర్ బిల్డింగ్కి ఆ సెంటర్ దగ్గర మరీ మధ్యలో వచ్చే ట్రాఫిక్ పోలేదు వచ్చి అక్కడ ఏవో మందు షాప్ ఉంది కదా, ఆ మందు షాప్ కొంచెం ముందు అక్కడ ఆటో వాడు సరిగ్గా అక్కడ నిలబెట్టుకుని ఉంది ఆటో వెనకాల నిలబడి మీరు ఇలా పైకి మీ చుట్టూ ఐదుగురు చేరి మీరు చేసిన పని చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి, ఎంత టైం పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది. వడమాల అలా వచ్చు. ఒక ఆయన ఏదో వడలు అన్నాడు, హనుమంతుడు అన్నాడు వడలు అన్నాడు, వడలు నైవేద్యం కానీ మెడలో వేసేది ఏమి చూస్తుంది అంటే దానికి ఏదో చెప్పాడు హనుమంతుడికి మెడలో వేసింది మనం ప్రసాదంగా తీసుకోవచ్చు ఏదో సంథింగ్ అంటే సమ్ వచ్చినా అనుకుంటాను చూపిస్తాం ఏదో సంథింగ్ అంటే అదే ఏదో పెట్టాడు. ఒక మనిషి మొదలుపెట్టాడు హౌ లాంగ్ అని ఇప్పుడు ప్రశ్న కింద మీరు పైకి చూస్తే 5 మీతో పట్టుకుంటారు ఎంత టైం పడుతుందంటే 2 నిమిషాలు 3 నిమిషాలు
ఇప్పుడు వడమాలను ఒక ఆయన మొదలు పెడితే అది పాపులర్ కస్టమ్ కింద అవడానికి ఎంత టైం పడుతుంది? అంటే మేబీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కావచ్చు. హనుమంతుడికి కళ్యాణం అని ఒక ఆయన మొదలు పెట్టారు. ఓ శాస్త్రిగా నేను ఎదుగు ఆయన తిన్నారు ఆయన ఎదుగున్నాడు. ఆయన ఒకసారి నన్ను ప్రశంసించారు కూడా, మా నువ్వు బాగా చదువుకున్నా పోయి అని ఒక సర్టిఫికేట్. ఆయన వాజ్పేయి ఏం చేశాను, నేను ఆయన అనుకున్నా వాజ్పేయి ఏం చేసి ఇప్పించి పెట్టండి ఆయన మొదలుపెట్టారు. ఇది హనుమంతుడికి కళ్యాణం చేయడం అని ఆయన మొదలు పెడితే ఆయన అనుసరించడానికి కొంతమంది ట్రై చేశారు. ఎవరో వాళ్ళు ట్రై చేశారు. అయితే కొంతమంది ఏం చేశారంటే ఈ కళ్యాణం సంగతి తెలుసుకున్నాం, ఆయన ప్రచారం మొదలు పెట్టారు. హనుమంతుడు దేవాలయం చోట ఎలా వెళ్ళి మీరు కళ్యాణం చేయాల్సిందే, వీళ్ళు నా దగ్గర పరాశర సంహిత ప్రమాణము ఇది అది అని ఆయన గట్టిగా ప్రచారం చేశారు. ఈ ఊళ్ళో ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఆయన శిష్యుడు, ఆయన కూడా ఈయన కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ మొదలైన సౌకర్యాలన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఈ హాస్ గాట్ సమ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అవసరం కాబట్టి ఆయన అలా చేశారు. చేస్తే జీయర్ గారి దగ్గరికి, చిన్న జీయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక పాతికి మంది భక్తులు ఒక గ్రూప్గా వెళ్ళి ఆ హనుమంతు కళ్యాణం మేము చేయాలా అని అడిగారు. అంటే ఆయన చక్కని సమాధానం చెప్పారు. హనుమంతుడు కళ్యాణం ఎందుకు చేయాలి? హనుమంతుడు సంతోషించడం కోసమే కదా, మీరు సీతారామ కళ్యాణం చేస్తేనే హనుమంతుడు సంతోషిస్తాను తప్ప ఆయనకు కళ్యాణం చేస్తే ఆయన సంతోషించారు అని చెప్పారు. అందులో వాళ్ళు మానేశారు. చాలామంది ప్రతిఘటించారు. నేను కూడా నాకు జాతరైన రీతిలో నేను ప్రతిఘటించా ఈ హనుమత్ కళ్యాణం తప్పు. దాంతో దానికి కొంచెం ఆగింది. హనుమంతుడికి కళ్యాణం ఉంటున్న బాబు అని జరుగునప్పుడు అది సంభవం ఆగింది. ఆయన దేవాలయ శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ పండితుడు ఉంటాడు, దేవాలయ శాఖలో పండితుడు ఒక ఆయన ఉంటాడు, ఓ సిద్ధార్థుడు ఉంటాడు. ఆ సిద్ధార్థి గారిని వెళ్ళి వస్తున్నాడు హనుమంతుడి కళ్యాణం. ఆయన కనుక ఎస్ అంటే దేవాలయ శాఖ నుంచి సర్కులర్ వస్తుంది. ఆయన ఎస్ అవ్వలేదు, హీ రిఫ్యూజ్. అండ్ కాబట్టి కష్టం చాలా వస్తాయి. అందుకోసం చెప్పారు కనుక ఈశ్వరుని ఎందు లోపల బయట లేదు. ఇంకొక ఐటమ్ కూడా ఉంది, అది కూడా లేదు. ఇది బుక్ చేసుకుంటాం అన్నమాట. ఆ మంత్రాన్ని పూర్తి చేయొచ్చు, ఇంకా టైం అవ్వలేదు. నతదర్శనాతి కశ్చన అక్కడ ఆ చర్చలో ఉన్నాం. ఎన్నో బ్రాహ్మణం అని 8 అధ్యాయం చతుర్థాధ్యాయంలో ఇందులో తృతీయ అధ్యాయం దేని చేతనైనా తినకూడదు. మేము పరమాత్మని తింటాను, చంద్రుడిని దేవతలు తింటారు, ఒక ముక్క 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 తింటారు దేవత. అలా కథ ఉంది కదా, కృష్ణ శుక్ర కృష్ణపక్ష ఆది ఎందుకు చంద్రుడు ఇలా ఎలా ఉంటాడు, చంద్రుడు చపాతి ఎలా ఉంటాడు, మీకు కృష్ణపక్షం ముందు పెళ్తుంటే ఎలా ఉంటాడు, ఓ కొరికేసిన చపాతి ఎలా ఉంటాడు. కాబట్టి అలా 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 కొనుక్కుంటూ పోతే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. కాబట్టి చంద్రుడు వీళ్ళందరి చేతలు దేవతల చేత తినబడుతున్నాడు. ఒక కథలాగా సింబాలిక్గా చెప్పినమాట. అట్లా మరి ఏమీ మరొకమే కాదు, సింబాలిక్గా చెప్పారు. అంటే క్షీణిస్తుంది అని అభిప్రాయం. అలాగే ఈ పరమాత్మ కూడా ఇతరుల చేత భక్షింపబడేది అవుతుందేమో, అంటే దానికి అర్థము
నశ్నాతి కశ్చన. ఆ పరమాత్మ ఎవరు, పరమాత్మలు ఎవరైనా తినటలేదు అంటే దేనికి భక్ష్యము కాదు, భోక్త కాదు, భోజ్యము కాదు. సర్వ విశేషణరహిత ఇత్యర్థ అంటే అర్థం అయ్యా, మీరు ఎన్ని విశేషణాలని ఊహించగలరో మీరు ఊహించండి. మీరు ఎన్ని విశేషణాలు, ఆయన 20 విశేషణాలు ఊహించి అన్నింటినీ నెగెక్ట్ చేశాడు. మీరు ఎన్ని విశేషణాలు ఊహిస్తారో ఊహించండి. ఊహించి అవేమి కూడా ఆ పరమాత్మ ఎందు లేవు. అంటే ఆ పరమాత్మ ఎట్టిది, ఏకమేవాద్వితీయముహి. ఎందుకంటే ఏ విశేషణము పరమాత్మ ఎందు లేదు అని చెప్పుకున్న హేతువేమి? హీ ఎలా ఎనగా ఏకం ఏవో అద్వితీయం అని రెండవది లేనిది. కాబట్టి విశేషణం పడాలంటే రెండోది ఉండాలి. ఎలాగా ఉంది ఇప్పుడు కొంచెం స్వామిగా మాట అన్నారు, బ్లూ లిలీ లేకపోతే బ్లూ పాట్, నీల వర్ణము గల కూడ, బ్లూ కలర్లో ఉండే కూడ. స్వామికి ఏమన్నారు చాలా బాగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే ప్రపంచంలో కూడలు అన్నీ కూడా బ్లూ కలరే ఉండున్నట్లయితే అప్పుడు బ్లూ పాట్ అనేది ఏది ఉండదు. ఓ కొన్ని గుండలు బ్లూ కాలేదు కాబట్టి బ్లూ పాట్ అనే మాట వచ్చింది తప్ప, సృష్టిలో కుండ అంటేనే బ్లూ అనుకోండి, అప్పుడు దాన్ని కుండనే అంటారు తప్ప బ్లూ పాట్ అని అనుకోండి. పరమాత్మ ఒక్కటే కలదు, ఏకమేవ అద్వితీయం, రెండవది లేదు. అప్పుడు మీకు విశేషణం ఎక్కడి నుంచి వస్తుంది? విశేషణం ఉండదు. తప్పేన కిం విశిష్యతే, దేనిని దేనితో మీరు విశేషణం చేయిస్తారు? తెల్లని గోడ అంటే గోడకి విశేషణం చేశారు. దేనిని విశేషణంగా చేశారు? తెల్లదనమును విశేషణంగా చేశారు. పరమాత్మ అద్వితీయము, పొందవదు, ఏమీ లేదు. కాబట్టి విశేషణము వేయ దగ్గ అధిష్టానము కాదది, నిర్విశేషమైన అధిష్టానం తప్ప విశేషణ యోగ్యమైన అధిష్టానం కాదు. రెండవది లేదు కనుక ఫలానా విశేషణము అనే మాట కోసం కాదు. కాబట్టి విశిష్టాద్వైతము అనేది ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్ అండ్ ఇట్ ఈస్ ఫేలసీ. ఇట్స్ ఏ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. ఆ పదములలోనే కాంట్రడిక్షన్ కాదు. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya.